మిర్యల్గూడ నియోజకవర్గంలో రెండు దపాలుగా ఎమ్మెల్యే భాస్కర్రావు గారు ఇక్కడ పదవులు చేపట్టడం జరిగింది కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లులే కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి నిండు శాసనసభలో చెప్పడం జరిగింది మరి దానిని ఐదు లక్షలకి మళ్ళీ గృహలక్ష్మి పథకం పేరిట మూడు లక్షలని పునరించడం మరి ఆ గృహలక్ష్మి పథకం కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావడంలో విఫలమైపోయినది అదేవిధంగా పక్కనున్నటువంటి మా దామర్చెల్ల యాదాద్రి పవర్ ప్లాంట్లో కనీసం ఇప్పుడు భూ నిర్వాసితులకు ల్యాండ్ లూజర్ సర్టిఫికెట్స్ లేవు భూములు కోల్పోయినటువంటి వాళ్ళకేమో ఇప్పటి వరకు నష్టపరిహారం రాలేదు ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాము అదేవిధంగా మిషన్ కాకతీయ చెరువుల పేరిట ఎస్సీ ఎస్టీల భూములను అసైన్ భూములను ఎన్నో రోజుల నుండి కూలి కుటుంబీకులు కనీసం వాళ్ళకి భూములు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి కూలి కుటుంబీకుల దగ్గర నుండి కూడా ఈ ప్రభుత్వం భూములను లాక్కున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నామని చెప్పేసి అంటున్నారు రోడ్ల మీద రోడ్లేసి నాసిరకపు ఉన్న రోడ్లను వేసి బిల్లులు ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ అధికారులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మాటలు వినడం తప్ప ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యోగాలు చేయడంలో ఈరోజు విపులమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నది ఎంతసేపటికి ఒక దౌర్జన్యమైనటువంటి పాలన బాగా ఇక్కడ వ్యవహార శైలి జరుగుతూ ఉన్నది మరి ఈ వచ్చేటువంటి రోజులలో కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కంకణ బద్దులు అవుతున్నారు ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏ ఒక్క పేదవాడు బాగుపడినటువంటి పరిస్థితులు దాఖలు అయితే మాకైతే కనబడట్లేదు ఈరోజు విద్యార్థుల విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు ఉద్యోగాలు లేవు అదేవిధంగా చూసుకుంటా పోతే ప్రతి బీసీ బంద్ అన్నారు దానికి ఒక వంద కొర్రలు పెట్టిరు అదేవిధంగా గిరిజనులకు గిరిజన బంద్ ఇస్తామన్నారు లేదు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు లేదు అదేవిధంగా ఈరోజు రుణమాఫీ మొన్న పడినటువంటి రుణమాఫీ కనీసం వడ్డీలకు వడ్డీలకు సరిపోయినటువంటి రుణమాఫీ రైతు బంధు పడట పడ్డటువంటి డబ్బులు కూడా బ్యాంక్ మేనేజర్ల దగ్గర పోయి గొడవలు ఎన్ని చేసినా కూడా పాపం ఆ రైతులకి కనీసం ఆ రైతు బంధు డబ్బులు కూడా పడట్లేవు ఈరోజు యూరియా ఉచితంగా ఇస్తామన్నారు లేవు సబ్సిడీ యంత్ర పరికరాలు ఆనాడు కాంగ్రెస్ హయాంలో యంత్ర పరికరాలు సబ్సిడీలో వచ్చేటివి కనీసం ఇప్పుడు ఏదీ లేదు ఏదో రైతు బంధు డిక్లే దానిని ముందల డిస్ప్లే చూపించి రైతులందరినీ మోసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వచ్చేటువంటి రోజులలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా